రంగారెడ్డి జిల్లా ఏఎస్ఐ కానిస్టేబుల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పిఎస్ ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ నమస్కారం. 10వ తారీఖున ఉదయం నార్కర్నూరు ఎంపీ అయిన పొదగండి రామమూర్తి సార్ గారి కుమారుడు భరత్ కుమార్ కలవకుర్తి జడిపెట్టేసి హైదరాబాద్ నుండి కలవకుర్తికి వచ్చే సమయంలో ఆడిశారి పోలీస్ స్టేషన్ దగ్గర ఏఎస్ఐ రంగారెడ్డి గారు తనను అడ్డుకొని భరత్ కుమార్ గారిని చాలా అవమానపరిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎంపీ గారు అక్కడికి చేరుకున్న తర్వాత ఒక సామాన్యుడిలాగా రోడ్డుపైన నిలబెట్టి వేలు చూపించుకుంటా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడైన చట్టాలు తయారు చేసే చట్టసభలో ఉన్న వ్యక్తిని మీరు అని అనుకుండా నువ్వు అని ఏకవచనంతో సంబోధించి ఒక నిర్లక్ష్యంగా నిర్లక్ష్య ధోరణితోటి వ్యవహరించడం జరిగింది. అదే అగ్రకుల నాయకులు వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ దాకా హైదరాబాద్ టు ఈ ప్రాంతాలలోకి తిరుగుతున్న వారిని గౌరవంగా అగ్రకులస్తులను పంపించే ఆ యొక్క చెక్పోస్ట్ దగ్గర ఒక ఎస్సీ మాదిగ బిడ్డ అయిన పార్లమెంటు సభ్యుణ్ణి రోడ్డు మీద అనామకుండాగా నిలబెట్టి అవమానించడం బాధాకరంగా ఉన్నది. కావున ఈ యొక్క కులాహంకారాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఆ ఏఎస్ఐ రంగారెడ్డి గారు ఉన్నారో తనను ఆ నలుగురు కానిస్టేబుళ్లను అతి తొందరలో సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఎంపీ గారు వచ్చారంటే ఏసీపీ కానీ అడిషనల్ ఎస్పీ కానీ సిపి కానీ మరి ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన ఈ యొక్క డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేస్తూ ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ ఇంత నిర్లక్ష్యంగా వారిని అవమానించారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ దేశంలో దళితులు రాష్ట్రపతి అయినా కానీ గుడిమెట్ల దగ్గర కూర్చునబెట్టే సంస్కృతి ఉంది. ఇది పోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళు కన్నా రాజ్యం రావాలని మేము ఈ యొక్క డిమాండ్ను తక్షణమే ఏఎస్ఐ రంగారెడ్డిని తన నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని హమాలీలకు అన్నదాన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు గోలి సంతోష్ గుప్తా నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు లాక్డౌన్ పాటించి ప్రజలందరినీ సహకరించమని పదే పదే వాళ్ళు వేడుకొని అందరినీ కూడా జాగ్రత్త చర్యల్లో కడప దాటకుండా అన్ని అవసరాలు తీర్చుతూ కార్మికులకు 1500 రూపాయలు 12 కిలోల బియ్యం ఒకరికి ఇచ్చుకుంటూ ఎవరికే కానీ కోటీశ్వరుడే కానీ గరీబ్ వాడే కానీ ఎవరికి కరోనా వచ్చినా సేమ్ ట్రీట్మెంట్ ఓన్లీ గాంధీ హాస్పిటల్లే చేర్చే విధంగా ఇంకో ముందు జాగ్రత్త చర్యల్లో వాళ్ళు మనందరినీ చాలా ఇటువంటి వ్యాధికి సోకకుండా బాగా మనల్ని కాపాడుతూ వచ్చారు. ఈ మహమ్మారిని మన సిద్దిపేట జిల్లాలో మాత్రం ఏమాత్రం లేదు. కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి అతను చెప్పిన విధంగా మనందరము పాటిస్తూ మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. అందుగురించి కొందరు వలస కార్మికులే కానీ పని చేసుకుంటేనే పొట్ట నడిచే విధంగా ఉన్నటువంటి కార్మికులకే కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ చేదోడు వాదోడుగా వాళ్ళకు దేవుడిచ్చిన దానిలో కొద్దిగా పర్సంటేజ్ ఖర్చు పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో మన సిద్దిపేట జిల్లాలో ప్రతి ఒక్కరు ఒకరికి సహకరిస్తూ ఎంతో అన్నదమ్ముల్లాగా బంధువుల్లాగా ఆదుకుంటుండ్రు. ఇదే విధంగా ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తగా మన కేసీఆర్ గారు మే 7 తారీఖు వరకు కేటాయించారు. 7 తారీఖు వరకు ఎవరు కూడా ఆయన చెప్పిన విధంగా అడుజాగడంలో నడుస్తూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన వివాహ వార్షికోత్సవ సందర్భంగా మా గోలి సంతోష్ టీఆర్ఎస్ నాయకులు మా ఆర్యవైశ్య సంఘ నాయకులందరినీ భిక్షాపతినే కానీ ఎన్సీ సంతే కానీ కుంభవేలి శంకరే కానీ అడ్వకేట్ శీను కానీ మా అత్తే లక్ష్మీమామ కానీ ప్రతి ఒక్కరు తోట భిక్షాపతి కానీ కైలాస ప్రభాకర్ అందరినీ పిలిచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
జనగామ జిల్లా నర్మేట మండలంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 60 సంవత్సరాల గల పవిత్రమైన రావి చెట్టును నరికివేశారని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పూజారిగా చేస్తున్నటి లక్ష్మయ్య గుడి మాజీ కమిటీ మెంబర్ విజయ సత్యం తర్వాత వేల్సేటు ఫోటో స్టూడియో సీను తదితరులపై వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కనుక దాని మీద మీరు ఫారెస్ట్ ఆఫీసర్ చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాం. ఆంజనేయ స్వామి టెంపుల్లో 50 ఏళ్ల కింద పెట్టినటువంటి రాగి చెట్టుని దీనికి సంబంధించిన ఈ గుడి కమిటీ మెంబర్స్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎవరు సంపాదించకుండా వాళ్ళ ఏకప్రాయ నిర్ణయంతో చెట్టు కొట్టడం జరిగింది. ఇది 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది. గుళ్ళల్లో ఉన్నటువంటి రాగి చెట్లు ఊరికి బాగుండాలనే ఉద్దేశంతో వెనకట పురాణంలో రాగి చెట్టు వేప చెట్టు దానికి సంబంధించినటువంటి చెట్లు గుళ్ళల్లో ఉంచుతారు కానీ నర్మేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు టెంపుల్లో ఎవరు సంపాదించకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఏకాభిప్రాయంతో చేసిరు కాబట్టి నర్మేట గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో బీట్ ఆఫీస్ వాళ్ళ ఫారెస్ట్ ఆఫీసర్ పిలిపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఛత్తీస్గఢ్ వెళ్లేందుకు గత 2 రోజుల నుండి సుమారు 150 కిలోమీటర్లు వలస కూలీలు నడుస్తూ నంగునూరుకు చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా చెల్లపూర్ గ్రామానికి చెందిన మట్టబుచ్చిరెడ్డి 3 రోజుల క్రితం పిడుగుపాటుతో మరణించాడు. మృతుని కుటుంబానికి 6 లక్షల రూపాయలను ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెక్కును అందజేశారు. చెల్లపూర్ గ్రామంలో ఉన్న అకాల వర్షంతో పాటు దురదృష్టవశాత్తు పిడుగుపాటుకు బుచ్చిరెడ్డి అనే ఒక మంచి ఆదర్శ రైతు మరణించడం జరిగింది. అయితే పిడుగుపాటుకు మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి గారి దిశాదిశ నిర్దేశంలో భాగంగా ఈరోజు ఆ కుటుంబానికి బుచ్చిరెడ్డి గారి జీవిత సహచరి అయిన రేఖకు 6 లక్షల చెక్కును ప్రభుత్వపరంగా అందివ్వడం జరిగింది. వారికి ఉన్న ఇద్దరు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ వా కుటుంబ మంచిర్ల విషయంలో కావచ్చు, అందులో ఫ్యూచర్ ఉపాధి అవకాశాల విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం మా స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము అన్ని విషయాల అండదండగా ఉంటూ ఆమెకు సిద్దిపేట పట్టణంలోని నాసర్పురం 31వ వార్డులో 400 కుటుంబాలకు జంగిడి కవిత కనకరాజ్ నిత్యావసర సరుకులను పంపించేశారు. Thank you.
గజ్వేల్ పట్టణంలోని దత్త డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న 216 మంది ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపించేశారు. ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఆ ఇన్సెంటివ్స్ కూడా తప్పకుండా మీ అకౌంట్లలో మరి వెంటనే ఇచ్చే విధంగా చూస్తాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కు, పారిశుద్ధ్య కార్మికులకు, హెల్త్ డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఈ మూడు శాఖలకు కలిపి దాదాపు 130 కోట్ల రూపాయలు ఒక నెలకు ఇన్సెంటివ్స్ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. సో మీరు ఎందుకు చెల్లిస్తున్నాం? వల్ల మీరు చాలా బాగా పనిచేస్తున్నారు. మీ మీ యొక్క ప్రతిభ, మీ పని, మీ కష్టకాలంలో మీ యొక్క ఫలితనాన్ని ఇలా ప్రభుత్వం గుర్తించింది. ఎంత ఇస్తున్నామనేది ముఖ్యం కాదు, ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించింది అనేటువంటి దాన్ని చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి. సో మిగతా వాళ్ళకి మనం 50% వేతనంలో కోదలు పెట్టుకోవాల్సి వచ్చింది. డబ్బులు లేవు, ఆదాయం లేదు, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రావట్లేదు. వ్యాట్ పోయింది, ఎక్సైజ్ పోయింది, రిజిస్ట్రేషన్ పోయింది, అదే విధంగా ట్రాన్స్పోర్ట్ పోయింది, ఆదాయం పూర్తిగా పడిపోయింది. మరి ఇలాంటి కష్టకాలంలో కూడా 100% వేతనాలు ఇస్తున్నది కేవలం 3 డిపార్ట్మెంట్లకి. ఎందుకు? మీరే సైనికుల్లాగా ఈ ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు, రక్షణ కర్తలుగా ఈరోజు మీరు నిలబడ్డారు. అందుకే మీకు ఇలా 100% వేతనంతో పాటు ఇన్సెంటివ్ కూడా ఇలా మన ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గుర్తించింది కనుక ఆ స్ఫూర్తిగా ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుకుంటూ దత్తసాయి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక మా ఐఎంఏ డాక్టర్స్ నాట్ ఐఎంఏ నర్సింగ్ హోమ్ కలిగినటువంటి గజ్వేల్ నర్సింగ్ హోమ్ యాజమాన్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా అత్యవసరమైన కేసులు వచ్చినప్పుడు తప్పకుండా నర్సింగ్ హోమ్ ఓపెన్ చేయండి. రెగ్యులర్ గా జనాలు గుమ్మికూడదు, కానీ ఏదన్నా టెలిఫోన్ మీద, ఇంటర్వ్యూ మీద స్పెషల్ గా మీకు ఏదైనా రిక్వెస్ట్ వచ్చినప్పుడు తప్పకుండా తగు జాగ్రత్తలతో వైద్యాన్ని కూడా అందించాలని మా నర్సింగ్ హోమ్ నిర్వాహకులను కూడా కోరుకుంటూ నమస్కారం. చాలా మంది జిల్లాలో బ్లడ్ డొనేట్ కూడా చేస్తా ఉన్నారు. బ్లడ్ బ్యాంకులు కూడా కావాల్సిన స్టోర్స్ కు స్టాక్స్ పెట్టడానికి కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. ఎక్కడ కూడా ఇబ్బంది రానియం, కానీ ఆ గ్యాప్ ను అంటే మన పనిచేసే వైద్య సిబ్బంది ఉంది, అవసరమైనటువంటి పేద రోగులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అనుసంధానకర్తలుగా మీరు మేము పనిచేయాలి. ప్రజాప్రతినిధులం, ఆశా ఆరోగ్య కార్యకర్తలం కలిసి పనిచేసి ఇటు కరోనాపై పోరాడాలి, క్రానిక్ పేషెంట్స్ ను కూడా కాపాడుకోవాలి. రెండు కూడా మన బాధ్యత. కరోనాపై పోరాడాలి.